బిగ్ టార్గెట్ పెట్టుకోవడం తేలికే, కానీ అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవడం అనుకున్నంత ఈజీ కాదు. మంచి కథ కావాలి, దాన్ని సమర్థవంతంగా నడిపించే కెప్టెన్ కావాలి, కన్వీనియంట్ రిలీజ్ టైం ఉండాలి, ఇంకా ఎన్నో ఎన్నెన్నో. మరి అన్నింటినీ దాటి ఆ 1000 కోట్ల కుంభస్థలాన్ని కొట్టడానికి క్యూలో మన ముందు 4 స్టార్ హీరోలు కనిపిస్తున్నారు. ఎవరి నీడ లేకుండా సొంతంగా ట్రాల్స్ వేస్తున్నారు. వీళ్లలో ఈసారి నెగ్గుకొచ్చేదెవరు? ఓ సౌత్ డైరెక్టర్ 1000 కోట్లను దాటి 2000 కోట్లకు చేరువైన సినిమాను తీశారు. తీసి చూపించారని అరుదైన ఘనతను మూటగట్టుకున్నారు ఎస్ఎస్ రాజమౌళి. బాహుబలిని కట్టప్పి ఎందుకు చంపాడనే యుఎస్పీతో సెకండ్ పార్ట్కి కలెక్షన్ల వర్షం కురిపించారు చక్కన. ఆ సినిమా తర్వాత ఆ మార్కును టచ్ చేయడానికి ఎంతగానో ట్రై చేస్తున్నారు ప్రభాస్. ఇప్పటి వరకు ఆయన వల్ల కాలేదు. మరి నెక్స్ట్ సినిమాలతో అయినా సాధ్యమవుతుందా, లేకుంటే దండాలయ్యా అంటూ రాజమౌళినే ఇంకోసారి ఆశ్రయించాలా? ఒక్క దెబ్బకి 2 పిట్టలు అనే సామెత మన దగ్గర చాలా పాపులర్. అలా ఒక్క సినిమాతో 2 హీరోలకు 1000 కోట్ల సినిమాను ఇచ్చేశారు చక్కన్న. 3RRR సినిమాతో 1000 కోట్ల క్లబ్లో ప్లేస్ని పదిలం చేసుకున్నారు తారక్ అండ్ చరణ్. ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్లో వీళ్ళిద్దరూ పాపులర్ స్టార్లే. మాస్ ఆఫ్ మాసెస్ మిస్టర్ ఎన్టీఆర్, గ్లోబల్ స్టార్ మెగా రామ్ చరణ్, ఈ హీరోలు ఇద్దరి ముందు ఇప్పుడున్నది ఒక్కటే టార్గెట్, దేవర్తో తారక్, గేమ్ చేంజర్తో చెర్రీ. 1000 కోట్లను కలెక్ట్ చేసి చూపించాలి, అప్పుడే RRR ఘనత జస్ట్ రాజమౌళిది మాత్రమే కాదు హీరోలది కూడా అని ప్రూవ్ అవుతుంది. ఏమాత్రం ఎక్స్పెక్టేషన్స్ లేకుండా జస్ట్ అలా ఉత్తరాది మీద వదిలేశారు పుష్ప పార్ట్1ని. బీభత్సమైన కలెక్షన్లను, పేరు ప్రతిష్టలను, జాతీయ పురస్కారాన్ని తెచ్చిపెట్టింది ఆ సినిమా. మరి ఆ సినిమా తెచ్చిన ఫేమ్తో సెకండ్ పార్ట్ రేంజ్ ఏ రేంజ్లో కనిపించాలి? 1000 కోట్లకు రూపాయి తగ్గినా ఒప్పుకునేలేరు ఫ్యాన్స్. ఎలాగైనా ఆ 1000 crores క్లబ్లో పుష్ప 2తో ప్లేస్ని పదిలం చేసుకోవాలని బన్నీకి రిక్వెస్టులు పెడుతోంది అల్లు ఆర్మీ.